ప్రాజెక్టుల ఆలస్యం వల్ల 43,000 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు 135,000 కోట్లకు వ్యయం పెరిగిందని చెప్పి కాగ్ నివేదిక ఇచ్చింది. అంటే ఈరోజు కాగ్ నివేదిక అనేది ప్రభుత్వం యొక్క పనితీరుకు కొలబద్ద, అంటే ఒక సంస్థ యొక్క సంవత్సరం యొక్క ఆదాయాన్ని ఖర్చులను అంచనా వేసి ఆ సంస్థ ఆర్థికంగా బలంగా ఉందా లేక ఆ సంస్థ దివాలా తీసిందా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సర్వ స్వతంత్ర ఆర్థిక మదింపు చేసే సంస్థ. రాష్ట్రంలో దేశంలో ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలను అంచనా వేసుకొని రాష్ట్రాల యొక్క ఆదాయాన్ని వ్యయాన్ని లెక్కలేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరుకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తుంది కాగ్. ప్రభుత్వం యొక్క పనితీరు మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చిన కాగ్ నిన్న చంద్రశేఖర్ రావు గారు అసమర్థమైన ముఖ్యమంత్రి ప్రభుత్వము రాష్ట్రాన్ని దివాలా తీయించింది, ఏ ఒక్క అభివృద్ధి పథకం కూడా అభివృద్ధి ఫలాలు రాయేంతవరకు, అదేవిధంగా మీరు దుబారాగా ప్రజలు కట్టిన పన్నులను కడుపుతున్నారు, దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి, ఆర్థికంగా మీరు పెట్టేటో అంచనాలు వేసుకొని ముందుకెళ్లాలని చెప్పి స్పష్టంగా నిన్న కాగ్ ఇచ్చిన నివేదికలో చెప్పడం జరిగింది. కాగ్ నివేదిక కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ల నుంచి చెబుతూ వచ్చింది. 2016-17 బడ్జెట్ సమావేశంలో పెద్దలు జానారెడ్డి గారు దాదాపుగా 2 గంటలు శాసనసభలో ప్రభుత్వం యొక్క వ్యవహార శైలిని, చంద్రశేఖరరావు గారి యొక్క పరిపాలన విధానాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి తన అనుభవాన్నంతా రంగరించి ఆనాడు చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం విఫలం చెందింది, భవిష్యత్తు ఇంకా గందరగోళంగా చీకటివైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణిస్తుందని జానారెడ్డి గారు చెప్పినప్పుడు చంద్రశేఖరరావు గారు కొట్టిపడేసింది. గత 10 రోజులు జరిగిన బడ్జెట్ సమావేశాలలో మా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు స్పష్టంగా ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, అప్పులు చెల్లించడానికి మళ్ళా అప్పు తీసుకొచ్చి ఈ అప్పులతో అప్పులు చెల్లిస్తూ అప్పులు తెచ్చింది అభివృద్ధి కాదు, చేసిన అప్పులకు మిత్తి కట్టుకోవడానికి మీరు అప్పులు తీసుకొస్తుందని బట్టి విక్రమార్క స్పష్టమైన ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తే బట్టి విక్రమార్క గారిని అవమానించే విధంగా ఒక శాసనసభ్యుడిని, కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిని కించపరుస్తూ ముఖ్యమంత్రి మాట్లాడి 2 రోజుల తర్వాత క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు జానారెడ్డి గారు, ఈనాడు బట్టి విక్రమార్క గారు, చంద్రశేఖరరావు గారు విలాసవంతమైన జీవితం కోసం, తన వ్యసనాల కోసం, ప్రజల సంక్షేమాన్ని మరిచి కుటుంబం యొక్క విలాసవంతమైన జీవితం కోసమే 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటూ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చైనా ప్రజలకు సాగునీటి ప్రాజెక్టుల మీద ఫలితాలు అందలేదనేదైతే మేము నిర్దిష్టమైన ఆధారాలతో కూడుకున్న ఆరోపణ కాంగ్రెస్ పార్టీ చేసిందో ఇవాళ కాగ్ నివేదిక స్పష్టంగా ప్రభుత్వం యొక్క భండారాన్ని బయటపెట్టింది. చంద్రశేఖరరావు గారు ప్రజ క్షమాపణ చెప్పాలి. ఇంత ఆర్థిక దుబారాతనానికి పాల్పడి అత్యధిక ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను 2,05,000 కోట్ల రూపాయలు 6 సంవత్సరాల అప్పులు తీసుకొచ్చి దివాలా తీయించి ఈరోజు ప్రజల నెత్తి మీద ఈ మొత్తం అప్పు 3,00,000 కోట్లు అయితే 3,50,000 కోట్ల రూపాయలు 3,65,00,000 ప్రజల మీద ఒకవేళ భారం మోపితే పుట్టబోయే బిడ్డ నెత్తి మీద, కడుపులున్న బిడ్డ మీద కూడా 1,00,000 రూపాయలు అప్పు తీసుకొచ్చాడు చంద్రశేఖరరావు గారు. బతుకున్న మనం, చచ్చిపోయిన మన పెద్దలు కాదు, పుట్టబోయే బిడ్డ నెత్తి మీద కూడా 1,00,000 రూపాయలు అప్పు ఈరోజు చంద్రశేఖరరావు గారు మోపినరు. ఇవాళ ఈ రాష్ట్రం ఈ అప్పుల ఊపి నుంచి తేరుకునే పరిస్థితే లేదు. పోయిన సంవత్సరం 25,900 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తే 14,500 కోట్ల రూపాయలు మిత్తి కట్టడానికి పోయినాయని చెప్పింది. అంటే రాష్ట్రం 3,00,000 కోట్ల రూపాయల మీద అప్పుకు
సంవత్సరానికి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు మింతి కట్టే పరిస్థితి వచ్చింది. అసత్యంగా దేవుడేరు అంటే రాష్ట్రం ఏ దిశగా త్యాగాల పునాదుల మీద, విద్యార్థుల బలిదానాలు పునాదుల మీద 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కడుపు కట్టుకొని నోరు కట్టుకొని మిగులు రాష్ట్రంగా 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో చంద్రశేఖర్ రావు గారి చేతిలో ఈ రాష్ట్రాన్ని పెడితే 6 సంవత్సరాలనే ఈ రాష్ట్రాన్ని కుక్కలు చంపిన ఇస్తరాకులాక తయారు చేసి ఇంకా కూడా దబాయించే పని చేస్తున్నాడు. ఇప్పటికి కూడా చేసిన తప్పిదాలను కాని లేకపోతే జరిగిన నష్టాన్ని సవరించే ప్రయత్నం చేయకుండా చంద్రశేఖర్ రావు గారు ఇంకా పరితెగించి మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి పరిస్థితిని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేపటి నుంచి కాగిచ్చిన నివేదిక మీద ఒక్కొక్క శాఖ, సాగునీటి పారుదల శాఖ కావచ్చు, ఐటీ శాఖ కావచ్చు, రోడ్ల భవనాల శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు, వివిధ శాఖల ప్రభుత్వం యొక్క వైఫల్యాలను సంపూర్ణంగా కాగ్ నివేదికను పరిశీలించి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి అప్పుల కుప్పగా తయారు చేసిండు. ఇక ఏ మాత్రం చంద్రశేఖర్ రావు గారు మారడు అని రూఢి అయిపోయింది. ఇన్నాళ్ళు మేము సలహాలు సూచనలు అదిరింపులతోనో బెదిరింపులతోనో ధర్నాలతోనో దీక్షలతోనో రాస్తారోకలతోనో బంధులతోనో చంద్రశేఖర్ రావు గారిని సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నం చేశాం. కానీ చంద్రశేఖర్ రావు గారు వేటి కూడా వినలేదు, పెడచెవిన పెట్టిండు. ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని పాలించడంతో ఇవాళ 3,00,000 కోట్ల రూపాయల అప్పులో రాష్ట్రం మునిగిపోయింది. ఇక చంద్రశేఖర్ రావు గారు మారాడు కాబట్టి చంద్రశేఖర్ రావు గారిని మార్చాల్సిన సందర్భం వచ్చింది. ప్రజల చేతిలో మార్చుకునే అవకాశం ఉంది, మారే అవకాశం చంద్రశేఖర్ రావు ఉండే, కానీ ఆయన మారలేదు. ఇక ప్రజలు చంద్రశేఖర్ రావు గారిని మార్చుకోవాల్సిన సందర్భం వచ్చింది, మార్చాల్సిన అవసరం ఉన్నది. ఈ మార్పుకు పునాది హుజూర్ నగర్ శాసనసభ ఉప ఎన్నిక పునాది కావాలి. ప్రజల యొక్క అభిప్రాయాన్ని సంక్షిప్తంగా చంద్రశేఖర్ రావు గారి యొక్క పరిపాలన మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ కింద ఒక తెలంగాణ ప్రజల యొక్క రెఫరెండం కింద హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా, టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ను ఓడించడం ద్వారా దీన్ని ప్రజలకు స్పష్టమైన సంకేతాన్ని కేసీఆర్ యొక్క పరిపాలన ప్రజలు వ్యతిరేకంగా ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పి తీర్పు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, 90,000 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు పరీక్షలు రాసి రిజల్ట్ రాకుండా ఉన్న వాళ్లను టీఆర్పీ ఉద్యోగస్తులు దాదాపుగా 20,00,000 మంది విద్యార్థులు ఈరోజు నోటిఫికేషన్లు రాక ఎవరైతే ఎదురు చూస్తున్నారో, దాదాపుగా 50,000 మంది ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటామని చెప్పి ఆర్టీసీని నిండా ముంచిన సందర్భంగా వీళ్ళందరూ కూడా తలా ఒక్కొక్క రోజైనా హుజూర్ నగర్ కు రావాలి, మీ వాణి వినిపించాలి. ఇవాళ చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చినాను, ఆర్టీసీని బాగు చేసినాను, లేకపోతే అందరినీ నేను అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాను అబద్దాలతో కాలక్షేపం చేస్తుండు. రాష్ట్రం నలుమూలలో ఉన్న నిరుద్యోగ యువతకు విజ్ఞప్తి చేస్తా, మీ 365 రోజుల కార్యక్రమంలో 3 రోజులు హుజూర్ నగర్ కి మీరు కేటాయించండి. ప్రతి నిరుద్యోగ యువకుడు హుజూర్ నగర్ వచ్చి ఇల్లు తలుపు తట్టండి. మీ త్యాగాలతో వచ్చిన తెలంగాణను ఏ విధంగా అప్పులో ఊబిలో ముంచిండో, ఉద్యోగాలు లేక పెళ్లిళ్లు కాక రోడ్ల మీద మీరు ఎట్లా తిరుగుతున్నారో, కన్న తల్లిదండ్రులకు భారమైపోయి కన్నీటి పర్యంతమైతున్న తల్లిదండ్రులను ఓదార్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకులారా, కదలిరండి హుజూర్ నగర్ కు. మేము కాంగ్రెస్ పార్టీ కాదు, ఇవాళ తెలంగాణ సమాజం అంతా హుజూర్ నగర్ వైపు కదలాల్సిన అవసరం ఉన్నది. ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగ యువత, సిపిఎస్ ఏదైతే పెన్షన్ స్కీమ్ కోసం పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళే కాదు, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఇల్లు ఇస్తా అన్నాడు, ప్లాట్లు ఇస్తా అన్నాడు, మీ జీవితాలు చక్కదిద్దుతా అన్నాడు, అసలు ఇక మీరు పని చేయాల్సిన పని లేదు, మీరు ఇంట్లో మంచం మీద కాళ్ళు మంచి సాపుకొని పడుకోవచ్చు అని చెప్పాడు. మీరు 6 ఏళ్ళు అయిపోయింది, 10 ఎకరాల ఆయనకు ప్రగతి భవన్ వచ్చింది, కనీసం 10 గజాల స్థలం కూడా మీకు ఇవ్వలే, మీ ఆరోగ్య భద్రత కార్డు కూడా ఇవ్వలే. 365 మంది రిపోర్టర్లు తెలంగాణలో చచ్చిపోయారు, వచ్చినాక ఆరోగ్య భద్రత కార్డు అందకపోవడం వల్ల.